మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుత కాలంలో చదువు కూడా ఒక వ్యాపారంలా అయిపోయింది. చదువు కోసం లక్షలు ఖర్చవుతున్నాయి. వాటి కోసం ఎవరో ఒకరి దగ్గర అప్పు చేయటమో లేదా బ్యాంకుల నుండి లోన్ తీసుకోవటమో జరుగుతుంది. ఇలా అప్పు చేసి తీర్చలేక బాధపడుతూ ఉన్నవారు మంగళవారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ చదువు కోసం చేసిన అప్పు తీరుతుంది. మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంగళవారం రోజున సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి 11 రావి ఆకులను తీసుకురావాలి. వాటిని నీటితో శుభ్రం చేయాలి. ఆ తరువాత కొంచెం గంగా జలాన్ని వాటి మీద చిలకరించి శుభ్రం చేయాలి. ఇప్పుడు గంగాజలం షాపులలో దొరుకుతుంది. ఇప్పుడు కొద్దిగా ఎర్ర చందనం పొడిని తీసుకుని కొద్దిగా నీరు కలిపి ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఆ ఎర్ర చందనం లేపనంతో ఒక్కొక్క రావి ఆకు మీద సీతారాం అని రాయాలి. ఇలా 11 ఆకుల మీద రాసి ఒక్కొక్క ఆకు మీద ఒక లవంగం ఉంచాలి. ఆ తరువాత వీటిని ఒకదానిపై మరొకటి ఉంచి ఒక సంచిలో వేసి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి తలపై పెట్టాలి లేదా స్వామివారికి సమర్పించాలి. ఇలా 11 మంగళవారాలు చేయాలి. ఇలా చేయటం వలన మీరు మీ చదువు కోసం తీసుకున్న అప్పు లేదా లోన్ శీఘ్రముగా అతి త్వరగా తీరిపోతుంది. కావున మీరు కూడా మంగళవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారం శ్రద్ధగా చేయటం వలన ఆ ఆంజనేయుడి అనుగ్రహంతో మీరు చదువు కోసం చేసిన అప్పు వెంటనే తీరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.